జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులలో గంజాయిపై జిల్లాలో వరుసగా దాడులు చేస్తూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి మెడికల్ షాప్ ముందు భాగంలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ కి సంబంధించిన పోస్టర్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు మెడికల్ షాప్ యజమానులు కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ భవాని, సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతి, మెడికల్ షాప్ యజమానులు, మెడికల్ ఏజెన్సీ యజమానులు పాల్గొన్నారు. ఇప్పుడు మేబీ ప్రాబ్లమ్ తెలియదు మీకు, తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది. మేబీ 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఏఎంఆర్ ఎంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అట్లనే వేరే వేరే ఆరోగ్యం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తుంది. సో దానికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ పైన ఉంటాయి. మండల స్థాయిలో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. అంటే ఇప్పుడు టౌన్లో వీళ్ళు అంటే టౌన్ వాళ్ళు టౌన్ ఫోకస్ చేస్తారు, మండలి మనం ఫోకస్ చేయము. జనాలు ఇక్కడ ఉండి మండలికి పోతారు, విలేజెస్ పోతారు, మనం అక్కడ కూడా టీం పంపిస్తాము. సో దాట్ ఇట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ బంద్ చేస్తాం. కొంతమంది ఫేక్ డ్రగ్స్ అమ్మేస్తారు. ఇప్పుడు ఐ థింక్ నిన్న మొన్న నేను ఎక్కడైనా కరీంనగర్లో రేట్, కరీంనగర్ ఇక్కడ జిల్లా నేను చదివాను, అక్కడ ఒక ఫార్మసీ దగ్గర రేట్ పడితే అది ఫేక్ డ్రగ్స్ రికవర్ అయింది. అది గుర్తు రావట్లేదు న్యూస్ ఎక్కడది అది. ఐ టూ హైదరాబాద్ 2-3 డేస్ బ్యాక్ అదే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా అట్లా చేస్తున్నారు అంటే బంద్ చేయండి, ఎందుకంటే అది ఇల్లీగల్. ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఉంటుంది, కొంతమంది అదే కూడా అమ్మేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనీష అనే నిరుపేద యువతి కుటుంబ ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోపా సభ్యులు మాట్లాడుతూ, ఆర్థికంగా లేని గౌడ కులస్తులకు అండగా గోపా కమిటీ పనిచేస్తుందని అన్నారు. మనీష తండ్రి మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని మనీష చదువు కోసం సహాయం చేయడం జరిగిందని అన్నారు. చదువుకోవాలని ఉండి ఆర్థికంగా లేని గౌడ యువతి యువకులకు గోపా కమిటీ అండగా ఉండి సహాయం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు మర్రిపల్లి చక్రవర్తి గౌడ్, గోపా జిల్లా కమిటీ సభ్యులు విక్కుర్తి అంజయ్య గౌడ్, పులి రామ్ గోపాల్ గౌడ్, వెమ్లోడ మండల గోపాధ్యక్షుడు దూలం సంపత్ గౌడ్ పాల్గొన్నారు. ఒక అమ్మాయి తను చదువుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఈ రోజులలో చాలా అవసరము. పెరిగిన ఈ ఖర్చుల విషయంలో కానీ, లేదంటే తనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ వికృతి లక్ష్మణ గారు ఎవరైతే ఉన్నారో, ఇతను గోపా జిల్లాకు సంబంధించి మనకు జనరల్ సెక్రటరీగా చేస్తున్నారో, ఇక ఎవరైతే చితికిపోయి ఉన్నారో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా కమిటీ కానీ, మండల కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ముందుంది. అలాగే మన గౌడ సంఘం తరపు నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని మీరు ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నదే మన ఉద్దేశము. సో ఈ సందర్భంగా మన అన్నగారు అక్కడ నుంచి దూరం నుంచి వచ్చారు, ఈయనకు చిరు సత్కారం చేయడం అనేది జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, మన దగ్గర కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో ఇది చేయడము, తర్వాత కమిటీని విస్తృత స్థాయిలో మనం దీన్ని ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది. గంభీరాపేట మండల కేంద్రంలోని వసంత పంచమి సందర్భంగా KG-2 PG ఉర్దూ మీడియం పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొండూరు గాంధీబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు గాంధీబాబు విచ్చేసి చిన్నారులకు ఐడి కార్డ్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల భర్తీకి కృషి చేస్తానన్నారు. పాఠశాలలో కంప్యూటర్స్, ల్యాబ్స్ తదితర అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తానన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలను తీసుకువచ్చి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నవాజ్ ఖాన్, మండల అధ్యక్షులు హమీద్, MPTC పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మా యూత్ సహకారం తగ్గండి, లేకుంటే నా వ్యక్తిగతమైన ఒక చదువుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ చదువుకునే ప్రభుత్వ పాఠం జరుగుతున్నట్టు కాకుండా, వచ్చే అకాడమిక్ రోజు ఖచ్చితంగా నూతనంగా
విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు ఖచ్చితంగా మా యూత్ తోటి మాట్లాడి కంప్యూటర్ ఇక్కడ ఈ స్కూల్కి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా పెద్దలు కొండ గంగా జమున లాగా మనం ఒక మతమాన్ని కాకుండా మండల అధ్యక్షుడు మరి హమీద్ గారు ఏదైతే దృష్టికి తీసుకొచ్చారో వాటిని మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకుపోయి నూటికి అందించి సమకూర్చారని మీకు ప్రధానంగా హమీస్తున్నాను. బచ్చే క్యా కర్రే సార్ బర్రే టాక్టర్ కే లియే ఆయా యా కొంచెం సున్నే కే లియే ఆయా దక్షిణ కాశీగా పిలువబడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే 21వ రోజుల శివభక్తుల శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభు అందరూ రండి మాది శ్రీ భక్తి భావం.